పామిడి మండలం జిఏ కొట్టాలకు సంబంధించిన 21 సంవత్సర ఒక అమ్మాయి నిన్న జీజీహెచ్ అనంతపురంలో ట్రీట్మెంట్ చెందుతూ చనిపోవడం జరిగింది. దీన్ని పూర్వపరంగా మొత్తం డీటెయిల్గా పేరెంట్స్తో కంప్లైంట్ తీసుకొని చూస్తే ఈమెకి మరియు ఇప్పుడు ఎస్ఐ చంద్రగిరికి పనిచేస్తున్న విజయ్ కుమార్ నాయక్ ఈమెని పెళ్లి చేసుకుందామని మోసం చేసి ఆమెను పెళ్లి చేసుకోకుండా 2 సంవత్సరం నుంచి ఆమెకి ఆమెతో సన్నిహితంగా ఉండి మోసం చేశాడనే ఉద్దేశంతో ఆమె 3 రోజుల కిందట పాయిజన్ తాగుతూ లోకల్గా ట్రీట్మెంట్ తీసుకుని నిన్న జీజీహెచ్ అనంతపురంలో సాయంత్రము మరణించడం జరిగింది. సో ఈ సమాచారం వచ్చిన వెంటనే ఇంకా పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చే ముందే మనము ఎస్ఐని తిరుపతి అర్బన్ ఎస్పీ గారితో మాట్లాడుకొని వెంటనే ఆయన ఎస్ఐని సెక్యూర్ చేసుకుని నైట్ పామిడి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇప్పుడు అరెస్ట్ కూడా చూపించడం జరిగింది. సో ముఖ్యంగా ఎస్ఐ గారి మీద 376, 420 మరియు 306 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో కూడా ఒకసారి దిశ పోలీస్ స్టేషన్స్లో ఇప్పుడేమో పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయిని కూడా ఇలాగ మోసం చేయాలని ప్రయత్నం చేసి అప్పుడు దిశ డిఎస్పీ గారు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అమ్మాయితో పెళ్లి చేయించడం జరిగింది. సో ఇలాగ ఈ ఎస్ఐ మీద గతంలో ఇక్కడ ఒక అధికృతంగా కౌన్సిలింగ్ జరిగినట్టు మన దగ్గర ఉన్నాయి. కొన్ని చోట్ల కూడా ఇంకా అలిగేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎవరైనా ఏమైనా ఉంటే డైరెక్ట్గా నాకు కానీ తిరుపతి అర్బన్ ఎస్పీ గారికి డైరెక్ట్గా సమాచారం ఇస్తే మేము దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని ఆధారంతో సహా మేము ఎస్ఐని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో అమ్మాయికి మరియు ఎస్ఐ విజయ్ కుమార్ మధ్యలో ఫోన్ కాంటాక్ట్లు, తర్వాత గ్రామస్తులు కూడా చెప్పేది, కొంతమంది విట్నెస్ చెప్తున్నారు, ముఖ్యంగా పేరెంట్స్ చెప్తున్నారు కాబట్టి. సో పాలకులు ఏం స్టేట్మెంట్, కంప్లైంట్లు ఏం రాసి ఇచ్చారో దాని మీద ఆధారపడి ఉంటాము. గ్రామస్తులు కూడా దీన్ని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆధారాలతో సహా మేము ఎస్ఐని అరెస్ట్ చేయడం జరిగింది. మోస్ట్లీ లోకల్ డిఎస్పీ గారికి చెప్పాను, పోస్ట్ మార్టం జరుగుతుంది, మాట్లాడమని చెప్పాను, ప్రస్తుతం మాట్లాడించి తదుపరి చర్యలు కూడా తీసుకుని చెప్పడం జరిగింది.